కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా అందరికీ ఓ డౌట్ ఉంటుంది నేను వెయిట్ పెరుగుతున్నాను కదా నాకు కొలెస్ట్రాల్ ఉండే ఛాన్స్ ఉంటుందా అన్న ఒక డౌట్ ఉంటుంది సో వెయిట్ పెరిగినప్పుడు అందరికీ కొలెస్ట్రాల్ ఉండాలని మనం ఏం చెప్పలేము ఇప్పుడు ఎక్సెస్ వెయిట్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ కేజీస్ ఎక్సెస్ ఉన్నాము నో యాక్టివిటీ అన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి సో అలా ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ కానీ చూసినట్టయితే సో వెయిట్ మనం ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా పెరిగేది ట్రైగ్లిజరైట్స్ విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ సో ఇలా లేపో ప్రోటీన్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనం చూస్తే హై వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు లో చేంజ్ ఉంటుంది విఎల్డిఎల్లో చేంజ్ ఉంటుంది బట్ మనం తీసుకునే ఆహారం ఇంపాక్ట్ మేబీ మనం సన్నగా ఉన్నా మేబీ లావుగా ఉన్నా జెంట్రికల్ గా చూసుకున్నా సరే మనకి ఆ హెచ్డిఎల్ ఎల్డిఎల్లో చేంజెస్ కనిపిస్తాయి సో హెచ్డిఎల్ ఎల్డిఎల్లో చేంజెస్ కనిపించడం ఏంటి అని అంటే సో హెచ్డిఎల్ ఎక్కువ మనకి గుడ్ కొలెస్ట్రాల్ బాడీకి ఇది హాని ఏమీ చేయదు సో మనకి బాడీకి ఒక హెల్దీ మెయింటెనెన్స్ పర్పస్ మాత్రమే ఈ హెచ్డిఎల్ అనేది ఉంటుంది సో ఇది ఇదేంటంటే ఫిఫ్టీకి తగ్గకూడదు జనరల్గా కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది యావరేజ్ ఫిఫ్టీకి మనకి తగ్గకోకుండా మనం చూసుకోవాలి సో అదే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గాన చూసినట్టయితే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే మనకి ఎక్కువగా చూసినట్టయితే నాన్ వెజ్ సోర్సెస్లో కానీ బాగా ఫ్యాటీ ఫుడ్స్లో కానీ ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ సమదర్ జంక్ ఫుడ్స్ ఇలా మనం చూస్తే వీటిల్లో ఎక్కువగా మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎలా ఉంటుందంటే హండ్రెడ్ కి పెరక్కోకోకుండా మనం చూసుకుంటూ ఉండాలి ఒక డైట్ ప్లాన్ అనేది మాత్రం ఉండాలి వన్స్ కొలెస్ట్రాల్ వచ్చిన తర్వాత సిస్టమాటిక్ డైట్ ప్లాన్ ఉండాలి సో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఏంటంటే మనకి బాగా తగ్గాలి అంటే ప్లాంట్ సోర్సెస్ ఉన్న ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాలి సో ఎందుకు ప్లాంట్ సోర్సెస్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోమని చెప్తున్నాను అంటే ఇందులో జీరో ఫ్యాట్ ఉంటుంది సో దీంట్లో బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్ సోర్సెస్ ఉన్న ఫుడ్ ఐటమ్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి సెకండ్ వన్ సో ఇంకొకటి ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుందో ఎలిమినేషన్ బాగా ఉంటుంది సో ఎప్పుడైతే ఫైబర్ మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటామో సో మనకి డిపోజిషన్స్ అనేటివి బాడీలో జరగవు ఎప్పుడైతే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ రక్తనాళాల లోపల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పక్కన అలా పేరుకుపోయి ఉంటుంది సో మనము బాగా ఫుడ్ మంచి ఫుడ్ తిన్నాము మంచి ఫైబర్ ఫుడ్ ప్లాంట్ సోర్స్ ఉన్న ఫుడ్ మనం బాగా తీసుకుంటున్నాము అనుకోండి ఈ పేరుకుపోయినున్న ఈ చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా బయటకి పంపించేస్తూ ఉంటుంది మనం గుడ్ గుడ్ కంటెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకున్నప్పుడు సో ఏంటంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ వెరీ ఇంపార్టెంట్గా తీసుకోవాలి సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకున్న అది బాడీలో డిపాజిట్ కాకూడదు ఎలిమినేషన్ జరిగిపోవాలి అనంటే మనం చేయాల్సింది ఏంటి అనంటే రోజు కనీసం ఒక గంట నుంచి రెండు గంటల సేపు వ్యాయామం చేయాలి సో ఇలా ఎక్సర్సైజ్ చేయడం వలన శరీరానికి సర్కులేషన్ బాగా జరిగి ఈ సర్కులేషన్ జరిగే క్రమంలో చెడు కొలెస్ట్రాల్ అనేది మనకి పాసాన్ ముందుకు అయిపోయి మనం తీసుకునే ఆహారంలో గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే ఈ చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోయి బాడీ హెల్దీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అలా పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి ద సెకండ్ వన్ మనం డైలీ ఒక రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచి నీళ్లు తాగాలి ఎందుకు మంచి నీళ్ళు తాగమంటున్నానంటే ఇప్పుడు మనకి ఏదైనా బ్లడ్ సర్కులేషన్లో ముందుకి పాస్ ఆన్ జరగాలి ప్రాపర్ ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో జరగాలి అంటే వాటర్ మనం ఎక్కువగా తాగాలి ఇప్పుడు డైట్ ప్లాన్లోకి వచ్చేసరికి డైట్ ప్లాన్లో ఏంటంటే మీకు ఓన్లీ ద ప్లాంట్ సోర్సెస్ ఆ ఫుడ్ అంటే మీకు ప్లాంట్ సోర్సెస్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్డునే రోజు ఆహారంలో తీసుకోవాలి సో ఇలా ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో తొందరగా బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని పంపించే స్కోప్ ఎక్కువ ఉంటుంది అలా పొద్దున బ్రేక్ఫాస్ట్లో మీరు ఏం తీసుకోవాలి అంటే ఎదర్ స్ప్రౌట్స్ అయినా తినండి లేదా అనుకున్నట్టయితే పళ్ళైనా తినండి లేదు అనుకున్నట్టయితే కూరగాయ ముక్కలు తినండి మూడు మిక్స్ చేసుకొని తినే పనైనా అయినా మిక్స్ చేసుకొని తినండి ఎప్పుడైతే మనం ఇలా ఈ పొద్దున స్ప్రౌట్స్ తినడం సలాడ్స్ తినడం లేదా ఇన్ కేస్ ఫ్రూట్స్ తినే ప్రయత్నం సోర్సెస్ సోర్సెస్వి తింటామో గుడ్ ఫైబర్ వెళ్తూ ఉంటుందో ఫ్యాట్ జీరో ఇందులో మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి గుడ్ డైజెషన్ ఉంటుంది ఆ లోపల చెడు కొలెస్ట్రాల్ కూడా డెస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దెన్ మధ్యాహ్నం భోజనంలో మనం ఏం చేయాలంటే ఆకుకూర ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకు ఆకుకూర ఉండేటట్టు చూసుకోమంటున్నానంటే సో దీంట్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది సో ఇదేంటంటే గుడ్ కొలెస్ట్రాల్ సో ఈ ఎప్పుడైతే మనం మధ్యాహ్నం రైస్ తింటున్నా లేదా పుల్కాస్ తింటున్నా ఇందులో ఒక ఆకుకూర ఉండేటట్టు ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఈ గుడ్ కొలెస్ట్రాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంత ప్రాపర్ డైజెషన్ జరిగిన తర్వాత సో ఆ రక్తంలోకి ఎప్పుడైతే మనకి సర్కులేషన్లోకి వెళ్తుందో ఈ చెడు కొలెస్ట్రాల్ని అంతా బయటకి పంపించేస్తూ ఉంటుంది అలా మధ్యాహ్నం భోజనంలో ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి దెన్ సాయంత్రం విషయానికి వచ్చేసరికి మీరు ఫ్రూట్ డైట్ ప్లాన్ చేసుకోండి లేదా ఫ్రూట్ డైట్ మీరు ప్లాన్ చేసుకోకపోయినా ఇన్ కేస్ మేబీ కొంతమందికి వన్ పుల్కా విత్ ద బల్క్ కర్రీ తినే అలవాటు ఉంటుంది అలా ఏంటంటే మీరు ఫ్రూట్ డైట్లో నట్స్ అయినా తీసుకోండి లేదా వన్ పుల్కా విత్ ద బల్క్ కర్రీతో పాటు నట్స్ అయినా తీసుకోండి ఇక్కడ ఎందుకు నట్స్కి స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఈ నట్స్లో మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది సో నట్స్ చూసినట్టయితే మీకు బాదం తీసుకోండి లేదా ఇన్ కేస్ బాగా ఎక్కువగా మనకి బాదంలో కానీ వాల్నట్స్లో కానీ ఎక్కువ మనకి ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది సో దీంతో పాటు ఫ్లాక్సీడ్స్ గింజల్లో ఎక్కువగా ఉంటుంది సో ఈ గింజలే కాకుండా ఈ గుమ్మడి గింజల్లో కానివ్వండి సన్ఫ్లవర్ సీడ్స్లో కానివ్వండి గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మనం గ్రెయిన్స్ ఇప్పుడు బియ్యం వైట్ రైస్కి బదులుగా జనరల్గా కూడా బ్రౌన్ రైస్ని మనం రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి సో అందులో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మనకి ఏమి హాని చేసే విధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అలా మనం తీసుకునే ప్రతి కూరగాయలోనూ ఆకుకూరల్లోనూ ఉంటుంది దాంతోపాటు ఈ నట్స్లో ఎక్కువ మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి సో ఒకవేళ మనం తీసుకునే డైట్ ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి గుడ్ కొలెస్ట్రాల్ పంపాలి అంటే మనం ఎంతో కొంత డైలీ రోజువారీ ఆహారంలో ఎంతో కొంత మనం ఇలాంటి నట్స్ పంపించినట్టయితే సో ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వెళ్ళిపోయి బాడీలో గుడ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అలా నట్స్ ఎక్కువగా తినే ప్రయత్నం చేయండి దాంతోపాటు ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగడం ఇలా మీ యొక్క డైట్ ప్లాన్ని వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడం ఎక్సర్సైజ్ ఈ మూడు మీరు టక్ అంటే కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో చేస్తే ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లోనే మనకు ఆ కొలెస్ట్రాల్ చేంజెస్ అనేటివి కనిపిస్తాయి ఇవి పాటించండి